ఈరోజు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆధ్వర్యంలో కావచ్చు, సో ఈరోజు ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మన నంద్యాల జిల్లాకు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కొత్త చెన్నయ్య గారి నేతృత్వంలో, అదేవిధంగా మాజీ అధ్యక్షులుగా వ్యవహరించినటువంటి ప్రతాప్రెడ్డి గారు అధ్యక్షతన ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. మీకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ కృతజ్ఞతలు తెలుపుతూ 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా మనం 76 పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి పడుతున్నాము. నిజంగా స్వాతంత్ర సంగ్రామాన్ని కావచ్చు, స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశ పరిస్థితులను గమనిస్తే నిజంగా భారత స్వాతంత్రోద్యమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 75 సంవత్సరాల పరిపాలన ఒక ఎత్తు చూసుకొని మన నరేంద్ర మోడీ గారికి ఈ 9 సంవత్సరాల పరిపాలన ఒక రకంగా చూసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక యుగం ఖచ్చితంగా ఉండిపోతుంది. అది ఖచ్చితంగా మోడీ యుగంగా రాబోయే పౌరులు కావచ్చు, మాలాంటి యువకులు కావచ్చు, దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ఆర్ఎస్ఎస్ కావచ్చు, విహెచ్పి కావచ్చు, బజరంగ దళం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, భారతీయ జనతా యువమోర్చా కావచ్చు, ఇతర రకాల మోర్చాకు సంబంధించినటువంటి యువ నాయకులు కావచ్చు, రేపు కాబోయే కార్యకర్తలు కావచ్చు, అభిమానులు, ఖచ్చితంగా రాబోయే యుగం భారతదేశానికి సంబంధించిన యుగం ఏంటంటే ఖచ్చితంగా ఇది అఖండ భారత్ అవుతుంది. మోడీ యుగం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఈ స్వాతంత్ర ఫలాలను నిజంగా మనం స్వేచ్ఛా స్వాతంత్రాలతో నిజంగా సక్రమంగా మనం అనుభవిస్తున్నాము. ఈరోజు గతంలో స్వాతంత్రం సంగ్రామంలో ఎంతోమంది అమరులు అసువులు బాశారు, వారు ఈరోజు నిజంగా ఉంటే చాలా గర్వపడేవాళ్ళు. నిజంగా మేము మా ప్రాణాలను తృణప్రాయంగా అర్పించినప్పటికీ మేము చేసినటువంటి త్యాగాలు వృధా కాలేదు. ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో వాళ్ళు ఆయువు పీల్చుకుంటున్నారని చెప్పేసి గర్వపడేవాళ్ళు. దానికి ఉదాహరణ ఒక్కటే, మన జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 317 రద్దు చేసి భారతదేశం అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నిరూపించారు. ఎందుకంటే భారతదేశం అంటే ఒకటి మాత్రమే, అఖండ భారత్గా ఉండాలి, అఖండ భారత్గా వెలుగొందాలని చెప్పేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ తీసుకొచ్చారు, వన్ నేషన్ వన్ కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారు, వన్ నేషన్ వన్ ఫ్లాగ్ తీసుకొచ్చారు, అలాగే వన్ నేషన్ వన్ యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా తీసుకొచ్చి ఈరోజు భారతదేశం అంటే ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాలకు కూడా తలమానికంగా ఆదర్శంగా తీసుకొచ్చారు. దానికి ఒక భారతీయ జనతా పార్టీ యువ నాయకుడిగా భారతదేశ పౌరుడిగా గర్వపడుతున్నాం. ఇలాంటి మేధావులు సలహాలు సూచనలతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తిని రగిలిస్తాం. భారతీయ జనతా పార్టీని తమ సమాన పెంపొందించేలా భారత్ మత్తకి జై, భారత్ మత్తకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై హింద్ జై.